హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రయాణిస్తున్న విమానం అయితే సాంకేతికంగా లోపంతో ఆగిపోవడం జరిగింది. ఇక్కడ పూర్తి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రస్తుతం దేశంలో జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలైతే హడావిడిగా జరుగుతుంది. ఇప్పటికే జార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలైతే పూర్తయ్యాయి. ఇక రెండో విడత ఎన్నికలతో పాటు మహారాష్ట్రలో కూడా ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. అదే సమయంలో ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలైతే, కేంద్ర మంత్రులు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ గారి విమానంలో అయితే టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో ఆయన విమానం జార్ఖండ్లోనే నిలిపివేశారు. దేవగర్లో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతికంగా సమస్య వచ్చింది. దీంతో ఆ విమానం టెక్నికల్ సమస్యను పరిష్కరించేంత వరకు అక్కడే ఉండనుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే ఢిల్లీ నుంచి దేవగారికి అయితే రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో జార్ఖండ్ పర్యటన పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఆలస్యమైతే కానుంది. ఇవాళ జార్ఖండ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ రెండు ర్యాలీల్లో అయితే పాల్గొనడం జరిగింది. గిరిజనులు ఆరాధ్యంగా భావించే బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనజాతీయ గౌరవ్ దివాస్గా జార్ఖండ్ వాసులు బిర్సా ముండా జయంతిని జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అయితే పాల్గొని తర్వాత మరో ఎన్నికల ర్యాలీకి అయితే హాజరయ్యాయి. అదే విషయంలో ఇక్కడ మనం సింపుల్గా చూసుకున్నట్లయితే, ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ప్రయాణించినటువంటి ఈ విమానంలో అయితే సాంకేతిక సమస్యలు రావడం అనేది ఇది ఎంతో ఆశ్చర్యానికి గురిచేసే ఒక విషయం. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి సమస్య అనేది ప్రయాణించే మధ్యలో కానీ ఎక్కడికన్నా ప్రయాణించిన తర్వాత కానీ ఈ సమస్య అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ప్రయాణించే ముందుగానే విమానాన్ని అన్ని విధాలుగా చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కడ లోపం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడైతే మనకి సాంకేతిక లోపం వల్ల విమానాన్ని కొంత సమయం పాటు అక్కడే నిలిపివేసి ఇక్కడ విమానానికి సంబంధించినటువంటి ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించే టీం అయితే వచ్చి ఈ పనులైతే పూర్తి చేసుకుంటూ ఉంది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారైతే ఆలస్యంగా ఢిల్లీ చేరుకోబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఎవరికైనా ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగలన మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.